బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐక్రిఏ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్కారం సుపారావు గారు నమస్తే అండి ఐఐటిజీ సో దీనికి ఏంటంటే వాళ్ళ ప్రతి ఒక్క పిల్లలు కొంత స్టాట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది నేను ప్రతి పేరెంట్కి ఈ వీడియో నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు మాత్రమే తెలుసు ఆ ఫీల్డ్లో ఆరితేరినోళ్ళు స్టూడెంట్స్ని చూశారు ట్రైన్ చేశారు మీరు ఎవరన్నా సరే సుబ్బారావు గారిది పర్టికులర్గా ఈ ఐఐటిజేఈకి సంబంధించినటువంటి క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు సో పర్సనల్గా మీకు ఏదైనా అపాయింట్మెంట్ లాంటిది కావాలనుకున్నా కూడా కెరీర్ గైడెన్స్కి సంబంధించి డెఫినెట్గా మీరు సంప్రదించవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్ ఈ స్టాట్స్ అసలు ఏ విధంగా ఉంటుందండి మనం ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తానండి పేపర్ చూస్తే ఫుల్ హ్యాట్స్ ఉంటాయి జైఈ నీట్ అంటే మన ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ తెలుగు స్టేట్స్ అనేటువంటిది ప్రామినెంట్గా ఉన్నాయి అంతే సక్సెస్ వచ్చేస్తుంది అని రకరకాల ఇది ఉంటాయి అంతేకాకుండా పేరెంట్స్ కూడా సిక్స్త్ దగ్గర నుంచి సంవత్సరాల తరబడి ఇదే కోచింగ్లో మనం ఉంచుతూ ఉంటాం మీకు స్పష్టంగా స్టాటిస్టిక్స్ అయి చెప్తాను మన యొక్క ఆలోచనలు కానీ లేకపోతే మన యొక్క భావం ఏం చెప్పవద్దు జస్ట్ స్టాటిస్టిక్స్ సుమారుగానండి పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల మంది జేఈ రాస్తున్నారండి దీంట్లో రెండు స్టెప్స్ ఉన్నాయి ఒకటి అడ్వాన్స్డ్ అంటే ఐఐటీస్లోకి ప్రవేశం రెండోది ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశం రెండు స్టెప్స్ అనమాట అండి ఐఐటీలో పదిహేడు వేల సీట్లు మాత్రమే ఉన్నాయి పదమూడు లక్షల మంది రాస్తుంటే పదిహేడు వేల మంది మాత్రమే సీట్లు ఉంటే అంటే అందులో సీట్ రావటమే సక్సెస్ అనుకుంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ మరి మిగిలిన తొంభై ఎనిమిది మంది సంగతి ఏమిటి అదే ఎన్ఐటిలో సీట్ రావటం సక్సెస్ అనుకుంటే సుమారుగా ఇరవై ఏడు వేల సీట్లు ఉన్నాయండి ఇక్కడ సుమారుగా టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది సుమారుగా మరి మిగిలిన నైంటీ సెవెన్ పర్సెంట్ యొక్క స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏమిటి ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సినది ఐఐటిలో కోచింగ్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఐఐటిఎన్లు కారు వాళ్ళకి ఐఐటి సీట్ రాదు వందలో ముగ్గురికి మాత్రమే వస్తుంది లేదా వందలో ఇద్దరికి మాత్రమే వస్తుంది ఇక మూడోదో అని కొద్దామండి ఎన్ నీట్కి వద్దాం మెడికల్ సీట్స్కి వద్దాం సుమారుగా ఇరవై రెండు లక్షల మంది మెడికల్ ఎగ్జామ్ రాస్తున్నారండి ఇండియాలో వీటిలో సీట్లు అనేవి లక్షా తొమ్మిది వేలు అంటే సక్సెస్ రేటు సీట్ రావటం ఎంబీబీఎస్ సీట్ రావటమే సక్సెస్ రేట్ అనుకుంటే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ మరి నైంటీ ఫోర్ పర్సెంట్ మిగిలిన వందలో తొంభై నాలుగు మంది పరిస్థితి ఏమిటి వాళ్ళకి సామర్థ్యం లేదా వాళ్ళకి జీవితంలో ముందుకు వెళ్ళారా సో ఈ ప ఇవి నిజాలండి ఇవి అందరికీ అర్థం కావాలి సో కాబట్టి వచ్చే ఫలితం కాకుండా ఫలితానికి ముందు ఉన్నటువంటి ఆ జర్నీని అందంగా తయారు చేయాలండి ఆ అందంగా తయారు చేస్తే వాడు దేనికైనా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను మూడు రకాలుగా డివైడ్ చేద్దామండి పిల్లల్ని వీటికి కోచింగ్స్కి వెళ్ళారు పిల్లలు కోచింగ్కి వెళ్ళినప్పుడు ర్యాంక్ వచ్చి ఐఐటి లేదా ఎన్ఐటి లేదా మెడికల్ సీట్లో జాయిన్ అయినటువంటి గ్రూప్ ఒకటి వీళ్ళు సక్సెస్ అనుకుందాం కాసేపు వాళ్ళు సక్సెస్ అయ్యారు కదండి ఎగ్జామ్లో సక్సెస్ అయిపోయారు ఇక రెండో గ్రూప్ ఉంది అంటే వందలో సుమారుగా తొంభై ఐదు మంది ఉన్నటువంటి గ్రూపు వీళ్ళని మనం చాలా జాగ్రత్తగా కాపాడవలసినటువంటి వీళ్ళ యొక్క మానసిక సామర్థ్యం కానీ వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఏ విధంగా పాడు చేయకుండా ఉండాలి కానీ ఇక్కడ పాడు చేస్తుంది వ్యవస్థ ఈ రెండో గ్రూపులో నుండి రెండు రకాలు నేను చెప్తాను ఒకటి సీరియస్ యాస్పరెంట్స్ నాన్ సీరియస్ యాస్పరెంట్స్ సీరియస్ యాస్పిరెంట్స్ నాన్ సీరియస్ యాస్పిరెంట్స్ అంటే సీరియస్ యాస్పిరెంట్ అయ్యి ఉండి ర్యాంక్ రాకపోవడం నాన్ సీరియస్ అయ్యి ర్యాంక్ రాకపోవడం నాన్ సీరియస్ అయ్యి ర్యాంక్ రాకపోవడం అంటే చాలా ప్రాబ్లం అండి అది ఆ నాన్ సీరియస్నెస్ ఎందుకు వస్తుంది సీరియస్నెస్ ఎందుకు ఉండదు అనేటువంటిది మనకు రాబోయే రోజుల్లో మనం ఎడ్యుకేట్ చేసేటువంటి వీడియోస్ అండి సో ఇక్కడ సీరియస్గా ఉండి ర్యాంక్ రాలేకపోయినా రకరకాల రీజన్స్ ఎగ్జామ్లో సరిగా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు ఎగ్జామ్ డే చేయకపోవచ్చు లేదా ఆ రోజున ఆయనకు ఉన్నటువంటి అవగాహన సామర్థ్యం కొంచెం నుంచి ఉండవచ్చు లేదా ఈ యొక్క కాంపిటీషన్లో వెనకబడి ఉండవచ్చు ఏదైనా కారు కానీ వీళ్ళు సక్సెస్ మాత్రం ఆగదండి ఈరోజు జేఈ నీట్లో ఆగి ఉండొచ్చు కానీ ఈ సీరియస్గా ఉండి ర్యాంక్ రాని వాళ్ళ సక్సెస్ మాత్రం ఎవ్వరూ ఆపలేరు నాన్ సీరియస్గా ఉండి సక్సెస్ రాకపోతే ఇందులో అది వేరే సంగతి అండి సో కాబట్టి ర్యాంక్ రావటం వెంటనే వాళ్ళు ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళటం అనేది ఒక స్టెప్ అయితే సీరియస్గా ఉండి వెళ్ళలేకపోవడం రెండో స్టెప్ నాన్ సీరియస్గా ఉండి వెళ్ళలేకపోవడం మూడో స్టెప్ సో వీటిలో సీరియస్నెస్ పెంచి వాళ్ళని చాలా దగ్గర చేయడానికి ఎంతవరకు చేయగలం ఒకవేళ సీరియస్గా ఉండి రాకపోతే వాళ్ళ యొక్క జర్నీ రేపొద్ది భవిష్యత్తుకి ఎంత అద్భుతంగా ఉపయోగించాలి అనేటువంటివి మనం ఎప్పుడు చెప్పేది నేను నా సెకండ్ బుక్ బియోండ్ ర్యాంక్స్ అని సో వీటికి సంబంధించి వీళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మన యొక్క ప్రయాణం స్టార్ట్ చేద్దామండి సో ప్రతి పేరెంట్కి ప్రతి పిల్లవాడికి జర్నీలో ఉన్నటువంటి వాడికి ఉపయోగపడాలి అనేటువంటిది మన ఉద్దేశం అండి ఎస్ నిజంగా స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయి అనేటువంటిది చూస్తేనండి తెలంగాణ ఆంధ్రా నుంచి మన తెలుగు స్టేట్స్ నుంచి ట్వంటీ వన్ పర్సంటేజ్ అపేర్ అవుతున్నారు ఈ ఎగ్జామ్కి ఇండియాలో ఇండియాలో ట్వంటీ వన్ పర్సెంట్ అపీర్ అవుతున్నారు సో అవుతున్నట్లంటే ఐదుగురిలో ఒకటి మనవాడే మన తెలుగు పిల్లవాడు కానీ వీళ్ళ సక్సెస్ ట్వంటీ వన్ పర్సెంట్ లేదండి లెవెన్ పర్సెంటే ఉంది అంటే మనం పిల్లల్ని అయితే ఎక్కువ మందిని పంపిస్తున్నాం కానీ ఆ సక్సెస్ అనేటువంటిది ప్రపోషనేట్గా రావట్లేదు వేరే స్టేట్స్లో ఇన్ని గంటలు చదవకపోయినా వీళ్ళు సక్సెస్ అవుతున్నారు దానికి మరొక స్టాటిస్టిక్స్ ఏమిటంటే అండి జేఈ అడ్వాన్స్లో మన పిల్లలు ఎవరైతే జే అడ్వాన్స్ లో సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళలో మన పిల్లలు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ సాధిస్తున్నారండి రాజస్థాన్లో సుమారుగా థర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ మధ్యలో సక్సెస్ సాధిస్తున్నారండి రాజస్థాన్లో పిల్లలు సో మన పిల్లలు ఆ పది మంది మాత్రమే అద్భుతంగా దేశం అంతా కూడా మన వైపు చూసేటువంటి విధంగా ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఆ స్థాయిలోకి రావట్లేదు సో ఇది స్పష్టంగా చెప్తుంది కోచింగ్ పేరు మీద మనం రోడ్ లెర్నింగ్ని పిల్లలకి అందిస్తున్నాము జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ ఒక రకంగా గుర్తుపెట్టుకుని రాయడానికి అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్స్ దాంట్లో మన యొక్క షేర్ బాగానే ఉంది ఇక అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి వెంటనే మనం చాలా వెనకబడి ఉన్నాము ఏదో కొంతవరకు పర్వాలేదు కానీ వెనకబడే ఉన్నాము మన సక్సెస్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే వెరేజ్ రాజస్థాను లెవెన్ థర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఉందన్నమాట సో అట్లాగే ముంబైకి వచ్చేటప్పుడు కూడా లెవెన్ పర్సెంట్ ఉంది సో ముంబైలో పిల్లలు మీకు తెలుసు చాలా హ్యాపీగా జాలీగా చదువుతారు బట్ అడ్వాన్స్లో లెవెన్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మన వాళ్ళు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నారు సో ఆ కాంపిటేటివ్ ఆ ఎనలెటికల్ అప్లికేషన్ స్కిల్స్ని ఈ వ్యవస్థ సరిగా ఇవ్వట్లేదు అనేది సుస్పష్టం ఈ ఫలితాలతో సో కాబట్టి ఈ వ్యవస్థలో వాటిని మనం వాళ్ళకు వాళ్ళే రెగ్యులేట్ చేసే విధంగా చేయటానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఈ కోచింగ్ పేరు మీద పిల్లలు ఎక్కడైనా ఉండనివ్వండి మనం చెప్పిన పద్ధతులు పాటిస్తే వాళ్ళ యొక్క జర్నీ అద్భుతం మహా అద్భుతంగా తయారవుతుందండి ఎస్ ఎవరైనా సరే సరైన గైడెన్స్ కోసం చూసేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఐఐటిజేఈకి సంబంధించిందే ఎస్పెషల్లీ ఒక కౌన్సిలింగ్ లాగా తీసుకొని వద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ తప్పకుండా మనకి ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ ఉందో దాన్ని కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు ఆ జేఈలో కానీ నీట్లో కానీ ఏ విధంగా వాళ్ళు చక్కగా మార్చుకోవాలి వాళ్ళ యొక్క జర్నీ అనే దాన్ని అద్భుతంగా మనం సలహా ఇవ్వడానికి అవకాశం ఉందండి నివేష్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరావు గారు చూశారు కదండి వీడియో సో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో లో పోస్ట్ మీరు కనుక శుభ్రో వేరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఏదైనా కౌన్సిలింగ్ కోసం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎంట్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి ఫాల్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి